మాతృదేవోభవ. ఎంతటి మాట పలికితివి ఈ పసికూనకు, జన్మ జన్మ దుర్దంత దురంత దుఃఖములు రవ్వలవోలికరాలిబోవ. అమ్మ ఎంతటి మాట పలికితివి ఈ పసికూనకు, జన్మ జన్మ దుర్దంత దురంత దుఃఖములు రవ్వలవోలికరాలిపోవ. నీ ఎంతటి తల్లి ఈ సుతుని ఆదరణమును మెచ్చెనన్న, నీ ఎంతటి తల్లి ఈ సుతుని ఆదరణమును మెచ్చెనన్న. నేనంతకు మించి కోరు పరమార్థములేదిల మాతృదేవత, నేనంతకు మించి కోరు పరమార్థములేదిల మాతృదేవత. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాం. ఇవాళ ఆధునికంగా ఒక 60-70 ఏళ్ళుగా రకరకాల ప్రక్రియల రూపంలో వస్తున్న కవిత్వం పేరు మీద వస్తున్నటువంటి సామగ్రిని చూస్తే ఇందులో 90% కవిత్వం కాదు అని విమర్శకులు తేల్చేశారు. ఆధునిక విమర్శకులే తేల్చేశారు. కవిత్వం పలచబడిపోయింది, అసలు మహాకవిత్వం రావడం ముందు ముందు కష్టమే అని నిర్ణయాలకు వచ్చారు. కారణం, ఒకటి భాష మీద పట్టు లేకపోవడం, అనేక భాషలు నేర్చుకుంటూ ముఖ్యంగా ఇంగ్లీష్ ఎక్కువైపోవడం, సహజమైన తెలుగు భాష తక్కువైపోవడం, భాష మీద పట్టు లేకపోవడం. రెండవది, మనిషికి ఊహించేటువంటి సమయం అవకాశం లేకపోవడం. కవిత్వం మంచిది పుట్టాలి అంటే మనిషికి సావకాశంగా ఉండాలి. అలసాని పెద్దన గారు, నిరుపకతి స్థలంబు రమణీ ప్రియదూతి కతిచ్చి ఇచ్చు కప్పురవిడము ఆత్మకింపైన భోజనము ఊయల మంచము ఒప్పు తప్పరయు రసజ్ఞులు ఊయల మంచము ఒప్పు తప్పరయు రసజ్ఞులు ఊగ తెలియంగల లేఖక పాఠకోత్తములు దొరకిన గాని ఊరక కృతులు రచయింపుమటన్న శిక్ష్యమే. ఇవి ఎందుకోసం చెప్పాడంటే, ఏదో భోగాలు అనుభవించారు పూర్వకవులు అంటారు, కానీ ఆ భోగాలు అనుభవించకపోతే అవి రావండి. ఎందుకంటే మీరు మామూలుగా పసిపిల్లల్ని గమనించండి, ఎప్పుడు పసిపిల్లడు ఒకసారి ఉన్నటువంటి కూనరాగం తీస్తాడు, ఎప్పుడు కడుపులో పాలు నిండిన బొజ్జ నిండినప్పుడు. ఎస్వి జోగారావు గారు తన యక్షగానములు యక్షగానాల మీద చేసిన అపూర్వమైన పరిశోధన గ్రంథానికి మొట్టమొదటి మాట రాస్తారు, గానం ఎప్పుడు పుట్టింది పాట అంటే. ఎంత బాగా చెబుతాడు ఆ మహానుభావుడు రసజ్ఞ రాజశేఖరుడు. నిత్సలు పచ్చి బాలింతరాలకు ప్రకృతి సవిత్రి స్తనం ధయుడకు ప్రాక్తన మానవుడు ఆ మాతృహృదయ మాధుర్యమును చూరగొని కొట్టిన తొలి కేరింతయే మానవుని గాన కళాభ్యుపాసనమునకు ఉషస్సంకల్పమైనది అంటారు. ఎప్పుడూ ఏదో ఒకటి పుట్టిస్తూ ఉండేటువంటి ప్రకృతి తల్లికి పుట్టినటువంటి మానవుడు ఆ మాతృహృదయ మాధుర్యమును చూరగొని ఆ ప్రకృతిని ఆస్వాదించిన ఆనందంలో కేకబెట్టేట యా అన్నట్టుగా, అది గానకళకి మొట్టమొదటి కేక అంటాడు. దాని నుంచే సరిగమ బదనీలు అన్నీ పుట్టాయంట. నిజంగా అలా కేక పెట్టే అదృష్టం కూడా మనకంటే ముందు జంతువులకు కలిగింది. అందుకనే జంతువుల అరుపుల నుంచే సంగీత స్వరాలు ఏర్పడ్డాయి సరిగమ పదని. సజ్జం వదతి మాజూరో గావస్త వృషభ భాషిణ అంటాను. ఇవి పరిశీలిస్తే ఇవాళ అలా కాస్త కడుపు నిండా తిండి తిని, ఏదో కడుపులో ఏదో కావలసింది ఏదో తిని, కాస్త విశ్రాంతి తీసుకుని మంచం మీద పడుకునే అవకాశం విద్యార్థికి ఉందా? కాడుజాపు కూర్చునే అవకాశం ఉందా? 6 అంతస్తుల మేడల్లో స్కూల్స్ పెట్టి పాఠశాలలు పెట్టి అందులో 3 అంతస్తులు 4 అంతస్తులు ఇరుకు గదిలో 20 మంది పిల్లల్ని కూర్చోబెట్టి కిటికీ కూడా తీయకుండా వాడు పక్కకి చూస్తాడేమో అని, మనిషి పక్కన మనిషి, మనిషి పక్కన మనిషి, ఆర్టీసీ బస్సులో కుక్కినట్టు కుక్కి పక్కకి తిరిగితే చంపేస్తామని ఒక మాస్టర్ నిలబడితే వాడు ఎందుకు మంచి పండితులు అవుతాడండి? అసలు చదువు ఎలా వస్తుందండి? అందుకనే ఒక చమత్కార శ్లోకం ఏమిటంటే, ఎప్పుడు మామూలు మాటలు చెప్పడం కవిత్వం కాదు, ఊహాశాలిత ఉండాలి. ఆ మామూలు మాటలు ఉంటే ఆ శ్లోకం ఎలా ఉంటుంది, ఊహ ఉంటే ఎలా ఉంటుంది. ఒక 2 పండితులు ఉన్నారట. ఒక పండితుడు, పండితుడు వేరు కవి వేరు మనలో చాలామందికి తెలియదు. కవి అంటే సొంతంగా పద్యాలు రాయాలి, కవిత్వం చెప్పాలి. పద్యం రాయడం అనే సమస్య కాదు ఇక్కడ. పద్యాలు రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు కవులు కాదు. వాళ్ళకి ఛందస్సు ఉంటుంది, కవిత్వం ఉండదు అందులో. మీరును మీరు వచ్చి తెరిమే మీకును మాకును మేలు గల్గగన్ ఏముంది అందులో? మీరు వచ్చారు మాకు మేలు చేయడం కోసం. ఇందులో ఒక భావన ఉంది, అది ఏముంది? మీరును మీరు వచ్చి తెరి మీకును మాకును మేలు గల్గగన్ దిక్కుమాలిన పద్యం అంటారు దీన్ని.
అతిథిని ఆహ్వానించే పద్యం ఇదా. మీరు మీరును మీరు మీరు వచ్చి తిరి మేలి వసంతములు సులాడగా, ఒక వసంతుడితో వచ్చి పలకరించినట్టుగా నువ్వు నా జీవితం మా ఇంట్లోకి వచ్చావంటే అది కవిత్వం. ఎందుకని మీకును మాకును మేలు కోరగానే ఏమిటండి పోస్టు మ్యాన్ మాట్లాడినట్టు. అది ఇదే తేడా. ఇది ఇది పాండిత్యం వేరు, కవిత్వం వేరు. గ్రంథాలు చదివితే పాండిత్యం వస్తుంది, కవిత్వం రాదు. ఆ తేడా ఏమిటండి, పండితుడు కవి కాదు. కానీ ఈ పాపం భోజ మహారాజు కాలంలో కవులకు గొప్ప ఆదరణ ఉండేది. శాస్త్ర గ్రంథాలు కూడా వెనక పెట్టేసి కవిత్వం చెప్పాలని చూసి, ఎందుకంటే రాజులు ప్రభుత్వం దేన్ని ఆదరిస్తే అందరూ దాన్ని ఆదరిస్తారు సహజంగా. అందుకే ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులే సంగీతాన్ని సాహిత్యాన్ని పోషించాలి బాగా. అప్పుడు విద్యార్థులు దాని మీద మోసి పెంచుకుంటారు, పెద్ద పెద్ద బహుమతులు ఇస్తారు, సన్మానాలు జరుగుతాయంటే మరి వాళ్ళ వయసుకి అది సహజమే కదా. ఎవరో రమణ మహర్షి లాంటి వారైతే ఏమి ఆశించకపోవచ్చు, విద్యార్థులు రమణీయ మహర్షులు వాళ్ళు ఏమో ఆశిస్తారు సహజంగా వయసు. ఇంకా వాళ్ళకి ఆ ప్రోత్సాహంతో కాస్త వాళ్ళు సాహిత్యాన్ని సంగీతాన్ని వృద్ధి చేస్తే కొన్నాళ్ళకి ఆ రసజ్ఞత పెరిగి వాళ్ళు బాగుంటారు. ఆ వేదాంతం తర్వాత గ్రహిస్తారు, ముందు పుట్టుక నుంచే గ్రహించమంటే ఎలాగా. అందుకని ప్రభుత్వం ప్రోత్సహించాలి, చాలా చేయాలి. ఆవిడ చేసేవారు భోజ మహారాజు చేస్తే చివరికి ఎంతవరకు వెళ్ళిందంటే ఆ మాట ఆయన పాపం ఎంతవరకు చేయాలి అంతవరకు, అతిగా ఆయన ఏం చేయలేదు. కానీ జనం ప్రతిదాన్ని మనకి అతిగా తీసుకోవడం అలవాటు కదా. అందుకని కొంతమంది లోకంలో ఏం మాట పుట్టించారంటే ఈ భోజరాజు కవిత్వం ఉంటే అక్కర్లేదు, ఇంకేం అక్కర్లేదు, కవులు ఉంటే చాలు, ఇంకేనికి దండయాత్రలు లేవు, రాజ్యం లేదు, అభివృద్ధి లేదు, కవిత్వం ఎంతసేపు ఇదో పిచ్చి పట్టుకుంది. కవిత్వం అంటే గిట్టని వాడు చేసిన ప్రచారం ఇది. ప్రభుత్వం దేన్నైనా కొంచెం ఎక్కువగా ప్రోత్సహిస్తే మిగిలిన వాళ్ళు విమర్శిస్తారు వెంటనే. అదిగో ఆయనకేమో కావాలని 10 ఎకరాల పొలం భూమి ఇచ్చారు, ఆయన అక్కడ ఏదో పీఠం పెడతానంటే ఏం పెట్టలేదు. ఆయనకి ఇలా ఇచ్చి ఇలాంటి అడ్డగోలు వాళ్ళందరికీ ఇచ్చి ప్రభుత్వ భూముల్ని దెబ్బతీస్తున్నారు, నాశనం చేస్తున్నారు అంటారు. ఇది నిజంగా అనవసరం అవడం వల్ల అని ఉండొచ్చు, గిట్టకపోయి కూడా అని ఉండొచ్చు, దానికే ఉంది. ఇలాగా కవిత్వమే ఉండాలి, కవిత్వం ఉండాలని ప్రచారం వస్తే పాపం విద్వాంసులు, మనం రాజుగారి దగ్గరికి వెళ్ళినా మనం పండితులు ఉంటే ఆయన గౌరవించడేమో, ఏదో చెప్పాలేమో అని కూర్చుని కష్టపడు ఒక ఆయన కవిత్వం ఇని బ్రాహ్మడు భోజనం అంటే ఇష్టం ఏదో వెళ్ళగానే ఇంకా వెళ్ళాడు, ఏదో చెబుదాను ఏదో చెబుదాను ఆ టైంకి ఆ సమయానికి తోసకపోతుందా అని ఏదో వెళ్ళాడు. సరే భోజరాజు అక్కడ వెళదామని అనుకుంటే ఊహించుకో గుళ్ళోకి చేరాడు, ముందు గుడి ఎరుగు మీద కూర్చున్నాడు. మహారాజుగారి ఆస్థానంలో తేలిగ్గా దొరకదు కదా, ఓ సత్రంలో కూర్చున్నాడు. అది చూస్తున్నాడు రాజుగారి దగ్గరికి వెళ్ళే వాళ్ళకి కాస్త చెప్పడం, బాబు నాకు కూడా కాస్త అనుమతి కల్పించండి ప్రవేశం, అక్కడి నుంచి అనుమతి రావాలి వెళ్ళాలి. ఈలోపు ఈయన ప్రయత్నం చేస్తున్నాడు తాటాకులు గంటాలు పట్టుకొని. ఆయన ఏదైనా అడిగితే ఏం చెప్పాలి, సరే భోజనం పెట్టమని చెబుదాం అని భోజనం దేహి రాజేంద్ర అని మొత్తం మీద ఓ పాదం రాశాడు అనుష్టుప్పులో. అంటే అన్నం పెట్టవయ్యా ఆయన, ఎందుకంటే అన్నం పెట్టవయ్యా అని కవిత్వం ఎలా అవుతుంది, ఏదో రాశాడు. రెండో పాదం రాద్దాం అనుకున్నాడు, ఘృత సోపసమన్వితం శుభ్రంగా పప్పు నెయ్యి వేసి పెట్టవయ్యమని రోజు తినే తినదే. భోజనం దేహి రాజేంద్ర ఘృత సోప సమన్వితం అని రెండు పాదాలు రాశాడు. అంటే పప్పు నెయ్యి వేసి శుభ్రంగా రాజా నాకు భోజనం పెట్టు, ఇది కవిత్వం అవుతుందా అని కాఫీ హోటల్ వాడిని అడిగే మాట ఇది. ఇది ఇంతకంటే చేత కాదు, కానీ పాపం అలాగే కూర్చొని బాధపడుతున్నట్ట. ఏం మనకి ఇంతకంటే రాదు, పోన్లే మనకి దైవానుగ్రహం, అది కాళిక అమ్మవారి ఆలయం, అందుకని పోన్లే దైవానుగ్రహం ఉంటే రాజుగారు ఏదైనా 10 రూపాయలు ఇస్తాడు, లేకపోతే లేదు ఏం చేద్దాం భోజనమైనా పెడతాడు కదా అంటుంటే అనుకోకుండా ఈయన అదృష్టం నిజంగా గుళ్ళో కూర్చుని చేసే పని, అమ్మవారి కటాక్షం, అమ్మవారు అనుగ్రహిస్తే బాగుండని మనస్సులోనని అనుకుంటున్నాడు. అనుకోకుండా కాళిదాస్ వచ్చాడు ఆ గుళ్ళోకి. కాళిదాస్ మరి మామూలుగా రాడు కదా, ఓ సింహ తలాటాలు, కంగణాలు, మరి గండ పెండేరాలు చాలా ఉన్నాయి, వెనకాల ఓ 10 మంది శిష్యులు, ఏదో ఒక హడావుడు చూస్తే ఈయన కూడా ఓ పక్కే జరిగాడు. జరిగి కాళిదాస్ అసలు కవి అంటే అలా ఉండాలి, అలా ఉంటేనే కవిత్వం వస్తుంది. ఇప్పుడు ఈ కవిత్వం రావడం వల్ల కంకణాలు వచ్చాయి, కానీ కొన్నాళ్ళకి జనాభిప్రాయం ఎలా ఉండదు, కంకణాలు ఉంటే కానీ కవిత్వం రాదు. ఇది ఒక తిరకాసు మాట అండి, చాలామందిలో ఉంటుంది. మనం కష్టపడితే దైవానుగ్రహం కలుగుతుంది అంటే ఆ మాట ఎలా మారిపోయిందంటే దైవానుగ్రహం ఉంటే కష్టపడక్కల, అంత తిరకాసు మాట ఇది. నువ్వు కష్టపడితేనే కలుగుతుంది స్పష్టంగా చెప్పే శాస్త్రాలు. కష్టపడడం మానేసి దైవానుగ్రహం ఉంటే ఏ కష్టమో ఒక్కలేదు దాని అంతర దేవు అని అలా వచ్చిన వాళ్ళ కథలు కొందరు పుట్టించేశారు. కాలం రాలేదు నిజంగా, ఎక్కడా జరగలేదు అలాగా, ఏ అన్ని అబద్ధాలే పుట్టించేశారు. ఎందుకంటే ఈ బద్ధకస్తులు పుట్టించిన కథలు ఇవన్నీ వినడానికి బాగుంటాయి, చాలా వెంటనే ఆచరించడానికి కూడా ఏం అక్కర్లేదురా, అలా కూర్చుంటే చాలరా, కూర్చోవడమే కదా మనకు కావాల్సింది, కష్టపడమని చెప్పేవాడు మాటలు మనకు నచ్చవు. అందుకే దేశం ఎప్పటికీ బాగుపడదు ఇలాంటి మనుషులు ఉన్నంతకాలం. ఈ ముందు దృక్పథంలో కష్టపడకుండా ఏదో దైవానుగ్రహం సహా ఏదైనా సరే కష్టపడకుండా వస్తే మనకు ఆ అనుగ్రహం అక్కర్లేదు. దైవానికి కూడా మనం చెప్పేస్తాం, నా తపస్సు పూర్తి కాకుండా నువ్వు ఎందుకు వచ్చావని అడుగుతాం. ఖచ్చితంగా తపస్సులోనే మనకు ఆనందం, దైవ దర్శనంలో కూడా కాదు. దేవుడు వేరు, మనం వేరైతే కదండి, అజ్ఞానమైన మాటలు కానీ. తపస్సు అంటే ఏమిటండి, ఆత్మదర్శనం.
తపస్సులో ఆత్మదర్శనం ద్వారా మనకి ఆనందం కలుగుతుండే దేవుడెవరండి, మళ్ళీ ఓ రూపంలో వచ్చి కనపడడానికి రూపం ఉంటే కదా ఆయనకి, ఇది ఒక అజ్ఞానం. అంచేత కష్టపడకుండా ఎవరు అనుగ్రహించరు. ఇలా మాటలు తిరగబడినట్టే కంకణాలు పట్టి కవిత్వం వస్తుంది అనుకున్నారు, వస్తుంది ఏమిటి చివరి ఏదో మొత్తం మీద. ఇక్కడ ఎవరో ఒక పండితుడు ఉన్నాడు, నాలుగు రోజులు పట్టి కదలకుండా ఉన్నాడు, ఏదో తిప్పలు పడుతున్నాడు. కాళిదాసుకి అర్థమే పాపం, ఆయనే వచ్చి ఏమండి ఏదో తిప్పలు పడుతున్నారు, ఏమిటంటే నాకు రాజుగారి దర్శనం కావాలండి, మీలాంటి వారు కాస్త ఏదో మొత్తం మీద గోత్రం ఏదో కల్పించాడు మొత్తం మీద. మీ మేనత్ గారి తోడళ్ళు బావమరి తమ్ముడు సాక్షాత్తు మా తోడళ్ళుడు బావమరికి చుట్టం చూపుగా వచ్చి అస్తమానం పెడుతూ ఉంటాడు అని ఏదో చుట్టానికి కలిపాడు. సర్లేని పాపం కాళిదాసు నవ్వు నవ్వుకుని భేద బ్రాహ్మణుడు ఏదో వచ్చాడు, పోండి దర్శనం ఇప్పిద్దామని. సరే రాజుగారి దగ్గరికి వెళ్ళి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఏమో రాశాను చూడవయ్యా అన్నాడు. భోజనం దేహి రాజేంద్ర ఘృత సూప సమన్వితం అంటే ఇది చూస్తే కొడతాడయ్యో బాబాయ్ అని పూన్ లేని జాలిపడి ఆ గంటను తను తీసుకుని దాని కింద మిగిలిన రెండు పాదాలు కాళిదాసు రాశాడు. భోజనం దేహి రాజేంద్ర ఘృత సూప సమన్వితం మాహిషం తు శరచంద్ర చంద్రికా ధవళం దధీ, మాహిషం తు శరచంద్ర చంద్రికా ధవళం దధీ. అది చూసా బ్రాహ్మణాయ్య మహానుభావుడు అయ్యా, నీకు తోస్తాయి ఇలాంటి మాటలు మాకేది, రోజు పెరిగేసుకు తిన్నాం ఇలాంటి మాట ఎప్పుడు తోచింది అన్నట్టు. ఈయన రాసింది లేదు పెరుగు, ఎలాగో భోజనం పెట్టమన్నావు, పప్పు వేసి నెయ్యి వేసి పెట్టమన్నావు. బ్రాహ్మడు ఎప్పుడు పప్పు నెయ్యితో ముగించాడు, ప్రారంభిస్తాడు. దేంతో ముగిస్తాడు? మంచి గడ్డ పెరుగు ఉండాలి. ఆ గడ్డ పెరుగులోకి మళ్ళీ అంతకుముందు కలుపుకున్నటువంటి ఎర్రటి ఆవకాయలో మిగిలిపోయినటువంటి ఆవకాయ పెచ్చు ఉండాలి. ఆ ఆవకాయలోకి మళ్ళీ వెన్న ఉండాలి. ఎన్ని ఉన్నాయి, ఎకరాలు ఎందుకు అయిపోయాయి ఇదికి? అందుకని మరి గడ్డ పెరుగు ఉండాలి ముందు. ఆ గడ్డ పెరుగు వర్ణించాడు ఆయన. ఎటువంటిది ఆ గడ్డ పెరుగు? మాహిషంతో మంచి గేదె పెరుగు. ఆవు పాలు పెరుగు వేరు, గేదె పాలు పెరుగు వేరు. గేదె పాలు పెరుగు రుచి ఎక్కువ, సరే బతకం కూడా ఎక్కువ, అది వేరే విషయం, కొవెక్కిస్తుంది. మాహిషంతో మంచి గేదె పెరుగు, అది కూడా ఎలా ఉండాలి, ఎంత తెల్లగా ఉండాలట? శరచంద్ర చంద్రిక అధవళం దధి, ఆశ్వీజ కార్తీక మాసాల్లో పున్నమి రోజుని చంద్రుడు వెన్నెల ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉండే గేదె పెరుగు వేసి పెట్టకపోయాను. మరి అది కవిత్వం. అలా ఏదో ఓ పోలిక ఓ వర్ణన ఉండాలి. కానీ గేదె నుండి పిండిన పాలతో కసగా వచ్చిన పెరుగు భోజము దిక్కుమాలిన మాట, ఇదేమిటి కవిత్వం? ఇది గేదె నుండి పిండకపోతే పాలు దేని నుంచి పుడతారు? దాన్ని ఎలా ఉందో వర్ణన, ఒక పోలిక, ఒక అలంకారం, ఒక ఏదో వక్రోక్తి వ్యంగ్యం ఏది లేకుండా కవిత్వం ఎలా అవుతుంది? అందుకని మాహిషంతో శరచంద్ర చంద్రిక అధవళం దధి అన్నట్టు అని ఇది పట్టుకెళ్ళను అన్నట్టు. ఏమో తీరా ఇది ఎవరిదంటే అన్నట్ట, పర్వాలేదు మీది అని చెప్పండి అన్నట్టు. పాపం ఇప్పుడు నా ఏందని చెప్పండి, మీదే అని చెప్పండి, మీరు బాగుండని నాకు కావాలి, మీరు ఆశీర్వదించండి బ్రాహ్మణులు అంటే పాపం ఆయన అయోధ్య ఆయుష్మానుభవ అని ఒక మాట అన్నాడు పాపం. తర్వాత కాళిదాసు ఉండగానే వెళ్ళాడు, ఈయన ఉంటాడు ఎప్పుడు సభలో ఉంటాడే. ఓ నవ్వు నవ్వుకుని కాళిదాసు శుభ్రంగా ఫోన్ చేసి వచ్చాడేమో, తమ్మోని వేసుకుని సరదా కూర్చోని ఏం మాట్లాడలేదు, ఆయన మేలు జరగడం కావాలి ఆయనకి. వచ్చాక సరే తాటాకి ఇవ్వగానే చూశాడు, రాజుగారు చూశాడు, బాగుంది ఇందులో ఎంత మీది ఎంత సొంతం ఎంత పరాయిదో అని అడిగేసేటువంటి. ఇది తెలిసిపోతుంది రెండింటి మధ్యలో స్పష్టంగా, ఏదో సున్నం వేసిన కూడా సున్నం వేయని కూడా, జీవంతో తాగకముందు తాగిన తర్వాత, తెలుగు సినిమా చూడకముందు చూసిన తర్వాత, చూడకముందు హాయిగా ఆనందంగా ఉంటామని, చూసిన తర్వాత పిచ్చెక్కిపోయి ఉన్న చుట్టూ కూడా పీకేసుకుని ఏమిటో అర్థం కాదు. అంటే తెలుగు సినిమా చూడకముందు చూసిన తర్వాత, జీవంతో వాడకముందు వాడిన తర్వాత, గోడకు సున్నం వేయకముందు వేసిన తర్వాత, తేడాలు ఉండవు మరి. హిందీ సినిమా రంగం అంటే దిలీప్ కుమార్కి ముందు దిలీప్ కుమార్ తర్వాత అన్నారు, తేడా ఉంటుంది. అంటే తర్వాత ఆంధ్ర రాజకీయ రంగం ఎన్టీ రామారావుకు ముందంతా ఒక లెక్క, ఎన్టీ రావు తర్వాత ఒక లెక్క, అలా రాసి చరిత్ర చాలా తలమార్పులు వచ్చాయి. అలాగే సరిగ్గా నోయిన మొదటి పాదం అంతా ఒక లెక్క, రెండో పాదం ఒక లెక్క. భోజనం దేగి రాజేంద్ర ఘృత సూప సమన్వితం మాహిషంతో శరచంద్ర చంద్రికా ధవళం దధీ అన్నట్టు అనేసరికి భోజరాజుకి అనుమానం వచ్చి ఎంత సొంతం ఎంత పరాయిది అనేసేట బాబు ఉడుకుతున్నాడు ఆయన. వెంటనే కాళిదాసు మహారాజా, ఆయన బ్రాహ్మణుడు విద్వాంసుడు, వైదుష్యానికి కవిత్వానికి ఉండే తేడా మీకు తెలుసు, అయినా అంతటి పెరుగు తినకుండా ఆయనకు ఆ మాట వస్తుందా మీరు ఆలోచించండి, పెరుగు అయితే ఆయనకి లోటు లేదు కదా, కవిత్వానికి లోటు ఉన్నా అన్నట్టు. ఈ మాటకి రాజుగారు సంతోషించి ఇందులో కాళిదాసు చెయ్యుందనే విషయం కూడా ఆయనకి అర్థమైపోయి కాళిదాసు ఒప్పుకుంటున్నాడు కదా నా బ్రాహ్మణుడికి సన్మానం చేసి పంపించాడు. అలాగా ఒక్కోసారి తిప్పలు పడితే మహానుభావులైన వాళ్ళు ఇప్పుడు ఒక రంగంలో పై స్థాయికి ఎదిగిన వాళ్ళు మిగిలిన వాళ్ళని ఏదో రకంగా ఆదరించే ప్రయత్నం చేయాలి తప్ప, ఇక నేనొంత ఎన్నొంతకాలం ఈ పీఠం ఇంకోటి ఎక్కడానికి వీల్లేదు అని ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ పెద్ద పెద్ద పదవులు పొందిన వాళ్ళలో, సంగీతంలో, సాహిత్యంలో, ఇతర రంగాల్లో ఉన్నవాళ్ళు కొంతమందిలో ఇప్పటికీ ఈ కుళ్ళుబుద్ధి ఉందండి, ఇంకోటెవడో రావద్దు, నా స్థాయికి రావద్దు, నా స్థాయికి రావద్దు, అసలు వాడు రాకుండా నేనే చేస్తా అని తొక్కేయడం కావాలని
ఆ బుద్ధి కాళిదాసుకు లేదు. అందుకే ఇంతమందిని ఆయన ఆదరించాడు. నిజంగా తర్వాత ఇప్పుడు ఈ శ్లోకం అంటే ఆయన సగం రాశాడు, మిగిలినవన్నీ ఎవడు రాస్తారు? ఆయన బాగుంటే వస్తాడు, లేదా ఏదో ఆయన ఏదో కొంత 10 రూపాయలు ఇస్తే పట్టుకెడదామని వచ్చాడు. దానికి ఒక పెద్ద గొడవేమిటి? ఇలా కాస్త సహృదయంతో పెద్దవాళ్ళు ఆలోచించాలి. అలాగే ఈ బ్రాహ్మణులు లాంటి వాళ్ళు ఎలా ఆలోచించాలంటే, మనకి రాని విద్య మనకి ఎందుకు వచ్చింది? అసలు మనకు ఏదో వచ్చింది, ఏదో చేసుకుందాం అంతేగాని రాని విద్యను ప్రదర్శించే ప్రయత్నం చేస్తే కాళిదాసు సహృదయుడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆయనకేం వచ్చినండి, నేనే చెప్పానంటే ఒక్కోసారి రాజుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, అనుగ్రహం వచ్చినా ఆగ్రహం వచ్చినా పట్టలేం, వేసేయమంటాడు వెంటనే, శిరఛేదం అంటాడు. అలాగే ఉంటాయి ఆ ప్రభుత్వాలతో. ఎప్పుడు మండలేశ్వరులు మంత్రులతో పెట్టుకోకూడదు, వాళ్ళ కోపాలు వస్తే ఏమో ఏం చేస్తారో చెప్పలేము. అందుకని మనం రెండు రకాలు నేర్చుకోవాలి. కాళిదాసు స్థాయిలో మనం ఏదైనా ఒక రంగంలో పెద్దవాళ్ళ మీద తప్పకుండా చిన్నవాళ్ళని ప్రోత్సహించాలి. మన పీఠం పోతుందేమో అని భయపడకూడదు. ఎప్పుడు అలా ప్రోత్సహించడం వల్ల మన పీఠం బాగుంటుంది. ఘంటసాల గారు బతుకుండగా ఎంతోమందికి పాడే అవకాశం కల్పించాడు. మీరు చూడండి, మాధవ పెద్ది, పిఠాపురం, మీరు బాలసుబ్రహ్మణ్యం కూడా. అందుకంటే కొన్ని పాటలు ఆయన పాడేవాడు కాదు. హాస్యం పాటలు ఏమైనా ఉంటే దీనికి నేనెందుకండి, మాధవ పెద్ది బాగా పాడతాడు. ఎస్వి రంగారావు గారు పద్యాలు ముఖ్యంగా మాధవ పెద్ది గారిని పాడమనేవారు. అలాగే రేలంగి, పద్మనాభం లాంటి పాటలు పిఠాపురం నాగేశ్వరరావు చేత పాడించేవారు. ఆయన చెప్పేవాడు కావాలి, వాళ్ళ చేత పాడించండి అంటే పైకేమో గౌరవం, లోపల వాడు కూడా బతకాలి కదా. ఈవేళ చూడండి మీరు, జోకర్ పాట హీరో పాట రెండు ఒకటే పాడతాడు, ఇద్దరు ఒకటే. అసలు హీరోయిన్లే జోకర్లుగా ఉన్నారు ఇప్పుడు. జోకర్లకి హీరోలకి తేడా ఏం కనపట్ల, క్లబ్ డ్యాన్స్ చేసే అమ్మాయికి హీరోయిన్కి తేడా ఏం కనపట్ల, ఆ తేడా ఉంటే కదా. మీకు ఘంటసాల తర్వాత రంగం వచ్చిన తర్వాత అన్ని రకాల పాటలు ఒకళ్ళే పాడడం వచ్చిన తర్వాత ఏకస్వామ్యం అంటారు, మోనోపలి పెరిగిపోయి కళ ఏ విధంగా చచ్చిపోయింది. చివరికి ఇవాళ సినిమా రంగంలో గట్టిగా ఒక గాయకుడు పేరు చెప్పండి అంటే చెప్పలేని స్థితిలో ఉన్నామని. ఎందుకంటే 10 మంది ఉన్నారు, ఎవరికీ సరైన పాట లేదు, ఎవరికీ 10 పాటలు లేవు. ఇదివరకు ఘంటసాల గారు, బాలు గారు, మేము 1000 పాటలు పాడామని చెప్పుకునేవాళ్ళు. ఇవాళ కొత్తగా సినీ రంగ ప్రవేశం చేసిన గాయకులు ఎవరైనా పట్టుమని 1000 పాటలు నేను పాడానని చెప్పగలిగిన వాళ్ళు ఏడివాడు. అంచేతన ఆ పలచబడిపోవడం ఎందుకంటే పైన శిఖరాల్లో ఉన్నవాళ్ళు కాస్త ప్రోత్సహిస్తూ ఉండాలి. అలాగే మనం కింద స్థాయిలో ఉన్నామనుకో, అప్పుడు వేరు, ప్రోత్సాహం ఆశించొద్దు, ఆత్మాభిమానం ఉండాలి. అసలు మనకి సినిమా పాట పాడడం చేత కానప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి అందులోకి? పొలం పని చేసుకుందాం, ఏం పర్వాలేదు, మనకి ఏది చేతనైతే చేసుకుందాం. అందరికీ సినిమా పిచ్చి ఉండడం, కృష్ణానగర్లో పడి ఆడవడం, తిండి లేకపోయినా సరే ఎందుకు వచ్చిన గొడవ, నేను డైరెక్టర్ అవుతా, డైరెక్టర్ అవుతా, ముందు కాఫీ హోటల్లో సప్లై రయ్యం డైరెక్టర్ ఎలా ఉన్నా సరే, ఎందుకు అసలు లేనిపోని ఆశలు తల్లిదండ్రులు నేర్పించి ఆస్తులు అమ్మేసి ఎందుకు? అది మనకు మనం చేసుకోగలిగిన పనులు బోళ్ళు ఉన్నాయి ప్రపంచంలో, అవి చేసుకోవచ్చు కదా. ఇలాంటి ధోరణిలోకి వెళ్ళాలి. అలాగే ఓ మంచి చమత్కారమైన పద్యం, బోయి భీమన్న గారు మంచి గంభీరమైన కవిత్వానికి ప్రసిద్ధి, మహానుభావుడు, గొప్ప పురస్కారాలు జాతీయ స్థాయిలో పొందినటువంటి వాడు, ఆ పాలేరు నాటకం ద్వారా బాగా ప్రసిద్ధులైన వాడు. ఆయన పిల్లి మీద పద్యం రాశాడు, పిల్లి శతకమే రాశాడు పద్యమే. ఆ పిల్లి గురించి ఆయన అంటాడు చమత్కారంగా, అల్లన తక్కుచుత ఆరుచు మెల్లగమ్యావనుచు నను సమీపించుటకును, అల్లన తక్కుచు తారుచు మెల్లగమ్యావనుచు నను సమీపించుటకును, చెల్లునె ఎవ్వరికి చెల్లునె ఎవ్వరికి నా ఇల్లాలికి నీకుదప్ప ఇలలో పిల్లి అని వాళ్ళ ఆవిడ వింటుండగా చెప్పాడు. ఏమిటి నన్ను పిల్లితో పోల్చారా అందులో, ఏం చెప్పానో చూసుకో సరిగ్గా, నువ్వు చేసినట్టే ఇది చేస్తుంది మరి ఏం చేయమంటావు అన్నట్టే. అల్లన తక్కుచు తారుచు, పిల్లి ఎలా వస్తుందండి నెమ్మదిగా దగ్గరికి తక్కుతూ, కొంచెం వచ్చి మళ్ళీ వెనక్కి, కొంచెం వచ్చి మళ్ళీ వెనక్కి, ఏ తక్కుచు తారుచు ఉంటుంది, అల్లన మెల్లమెల్లన వస్తుంది. అలాగే మధ్యలో మ్యావ్ మ్యావ్ అంటే ఎవరన్నా ఉన్నారా రెస్పాన్స్, స్పందన చూసుకునే కదా వెనక్కెళ్ళిపోతుంది. అలాగా అలా దగ్గరికి రావడం సరిగ్గా భార్య కూడా రాత్రివేళ భర్త దగ్గరికి అలాగే నెమ్మదిగా, ఏదైనా కోరిక మనస్సులో ఉంటే, ఏదైనా వస్తువులు కొనాలనేది ఉంటే నెమ్మదిగా అలా వచ్చి నెమ్మదిగా తాంబూలం అక్కడ పెట్టి కూర్చుని, మరే మరే మా అక్కే అనేది నెమ్మదిగా మారెడుతుంది. నేను పూర్వకాలం ఆడవాళ్ళ గురించి చెప్తాను, ఇప్పుడు ఆ గొడవ లేదు, వాళ్ళంతా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఎవరు వస్తువులు వాళ్ళే కూర, అసలు ఏం కొంటున్నారో మొగుడు తెలియట, అందులో ఏటీఎం వచ్చాక అసలు విచిత్రంగా ఉంది, మొత్తం అయిపోయాక తెలియడమే, అది వేరే వదిలేండి పూర్వపు సంసారాలు. అందుకని అల్లన తక్కుచు తారుచు మెల్లన మ్యావనుచు నన్ను సమీపించుటకు, చెల్లునే ఎవ్వరికి నా ఇల్లాలికి నీకు దక్క ఇలలో పిల్లి. ఇంత మంచి మాటని, మంచి పద్యాన్ని బోయి భీమన్న గారు గంభీరమైన కవిగా చెబుతారాయన్ని, కానీ గంభీర కవులోని మనం అనుకునే శ్రీశ్రీ, బోయి భీమన్న, మరి జాషువా, విశ్వనాథ ఇలాంటి గంభీరమైన కవులు చాలా చమత్కారమైన పద్యాలు చెప్పారు. అవి కూడా మనం చెప్పుకోవాలి జీవితంలో. వాళ్ళ ఏదో విశ్వామిత్ర భాగం ఒకటే చూస్తే అలాగే, వాళ్ళు కాస్త నారద మహర్షి లాంటి భాగం కూడా ఉంది, అది కూడా చెప్పుకుని జీవితంలో ఆనందిస్తే అన్ని రకాల రసాలు, రసమయ కవి అంటే రసమయుడు కదా, అన్ని రసాలు వాళ్ళు సమానంగా తీసుకున్నారు.
అలా మనం వాళ్ళ చమత్కార పద్యాలు కూడా చెప్పుకుంటే ఓహో బోయి భీమన్న గారు ఇంత సరదా అని శతకమే రాశాడు. నేను ఇంకా చెప్పింది ఒక పద్యం, ఓ శతకమే రాశాడు ఆయన పిల్లి అనే ఒకటి ఉంటుంది. అలాంటి మహాకవులను మనం గౌరవించుకుందాం. మళ్ళీ వారం కలుద్దాం, అంతవరకు తెలుగులో మాట్లాడదాం.